ద పామ్ ఐలాండ్స్. దుబాయ్ మరి అంత పెద్ద దేశమేం కాదు. దుబాయ్ కేవలం 1588 స్క్వేర్ మైల్స్ మాత్రమే ఉంటుంది. దుబాయ్ లో పామ్ ఐలాండ్ అని ఒక ఐలాండ్ ఉంది. అది చూడడానికి ఒక ఆకు ఆకారంలో ఉంటుంది. దుబాయ్ యొక్క రిచ్నెస్ కి మార్పేరుగా ఈ పామ్ ఐలాండ్ ని చెప్పుకుంటారు. లో క్రైమ్. క్రైమ్ ఇండెక్స్ రేట్ ని మానిటైజ్ చేసే వెబ్సైట్ అయిన numbeo.com ప్రకారం దుబాయ్ దేశంలో క్రైమ్ రేట్ చాలా తక్కువగా ఉందని వారు నిర్ధారించారు. వారు ప్రపంచంలోని 228 నగరాల్లో క్రైమ్ రేట్ ని డిటెక్ట్ చేస్తే అందులో దుబాయ్ 279 ప్లేస్ లో ఉంది. ఇన్క్రెడిబుల్ బిల్డింగ్స్. షేక్ మొహమ్మద్ బిల్ రషీద్ అల్ మక్తూమ్ షీక్మో అనే ఆయన ఈ కంపెనీకి రియల్ ఎస్టేటింగ్ చేస్తూ ఉంటాడు. ఆయన పని కట్టడం కట్టడం కట్టడమే. ప్రపంచంలోని అతిపెద్ద బిల్డింగ్ అయిన బుర్జ్ ఖలీఫా ని కూడా ఆయనే నిర్మించాడు. దాని యొక్క పొడవు 2717 ఫీట్లు కలిగి ఉంది మరియు అందులో 160 ఫ్లోర్లు వరకు ఉన్నాయి. ఆ తర్వాత స్థానంలో కేఎన్ టవర్స్ ఉంది. ఆ టవర్ 1004 ఫీట్లు పొడవు కలిగి ఉంది. మరియు బర్జ్ అల్ అరబ్ హోటల్ కూడా దుబాయ్ లో ఫేమస్ గా చెప్పుకుంటారు. ఆ హోటల్ ప్రపంచంలోనే 7-star హోటల్ గా పిలువబడుతుంది. ఎందుకంటే ఆ హోటల్ చాలా లగ్జరీగా ఉంటుంది కాబట్టి. ఆ హోటల్లో దిగే ప్రతి ఒక్క గెస్ట్ ని రోల్స్ రాయ్స్ కార్ల ద్వారానే పికప్ చేసుకుంటారు. బెడ్రూమ్స్. బర్జ్ ఆల్ ఎయిర్ హోటల్లో బెడ్రూమ్లు ఏ విధంగా ఉంటాయంటే ఆ రూములను చూస్తేనే మీకు మతిపోతుంది. ఆ హోటల్లో ఒక్క నైట్ స్టే చేయాలంటే దాదాపు $24,000 ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. అంటే మన ఇండియన్ కరెన్సీలో ఆ హోటల్లో ఒక్క నైట్ స్టే చేయడానికి 1,652,040 రూపాయలు పే చేయాల్సి ఉంటుంది. అక్కడ నైట్ స్టే చేసే బదులు ఇక్కడ సింగిల్ బెడ్రూమ్ ఇల్లే కట్టేసుకోవచ్చు. గోల్డ్ ఏటీఎం మెషిన్స్. మీకు బంగారం కావాలనుకుంటున్నారా? అయితే దుబాయ్ లో ఉన్న ఎమిరేట్స్ ప్యాలెస్ హోటల్ కి ఖచ్చితంగా వెళ్ళాలి. ఎందుకంటే అక్కడ గోల్డ్ ప్లేటెడ్ ఏటీఎం మెషిన్ మీకు కనబడుతుంది. ఆ మెషిన్ లో డబ్బులు పెట్టినా, డెబిట్ కార్డు పెట్టినా, క్రెడిట్ కార్డు పెట్టినా బంగారం వస్తుంది. దుబాయ్ దేశమే టీజీ గోల్డ్ సూపర్ మార్కెట్ తో కలిసి ప్రపంచంలోని మొట్టమొదటి గోల్డ్ మిషన్ల ని మొదలు పెట్టింది. ప్రస్తుతం ఈ గోల్డ్ ఏటీఎం మిషన్లు ప్రపంచవ్యాప్తంగా 50 మిషన్ల వరకు ఉన్నాయి. ఎయిర్ కండిషన్ బస్ స్టాప్స్. దుబాయ్ దేశం ఒక ఎడారిగా పిలువబడటంతో అక్కడ టెంపరేచర్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఆ దేశంలో బస్ స్టాప్ లో వెయిట్ చేస్తే ఎండ బాగా తగులుతుందని ఆ దేశంలోని బస్ స్టాప్లన్నీ ఏసీ చేసేసారు. బిగ్గెస్ట్ మాల్ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలోనే అతిపెద్ద షాపింగ్ మాల్ దుబాయ్ దేశంలోనే ఉంది. ఆ షాపింగ్ మాల్ లో దాదాపు 1000 రీటైలర్ షాపుల వరకు ఉంటాయి. అంతేకాకుండా 2014 సంవత్సరం కల్లా ప్రపంచంలోనే అత్యధికంగా పర్యటించిన ప్రాంతంగా కూడా ఈ షాపింగ్ మాల్ పిలువబడుతుంది. అంతేకాకుండా ఆ మాల్ లో ప్రపంచంలోనే అతిపెద్ద అక్వేరియం కూడా ఉంది. 2012 సంవత్సరంలోనే ఆ మాల్ కి దాదాపు 65 మిలియన్ విజిటర్స్ వచ్చారని వెల్లడిస్తుంది. అంటే న్యూయార్క్ నగరానికే సంవత్సరానికి 52 మిలియన్ల జనాభా వస్తే దుబాయ్ లోని కేవలం ఈ షాపింగ్ కే సంవత్సరానికి 65 మిలియన్ల ప్రజల వరకు వస్తుంటారు. మరి అలా ఉందంటే ఈ మాల్ యొక్క డిమాండ్ ఏ విధంగా ఉందో మీరే ఆలోచించాలి. లగ్జరీ కార్ పరేడ్. 2013లో దుబాయ్ నగరం లగ్జరీ కార్ పరేడ్ ని నిర్వహిస్తుంది. ఎవరెవరికి లగ్జరీ కార్స్ ఉన్నాయో వారు ఆ పరేడ్ లో పాల్గొనరు. ఆ పరేడ్ లో దాదాపు 500 మంది వరకు తమ యొక్క లగ్జరీస్ కార్లను ఆ పరేడ్ లో నిర్వహించారు. అంతేకాకుండా లగ్జరీ బైకులను కూడా ఆ పరేడ్ లో నిర్వహించారు. క్యామెల్ పార్కింగ్. దుబాయ్ దేశంలో ట్రాన్స్పోర్ట్ కింద కార్లతో పాటు ఒంటెలను కూడా వాడతారు. క్యామెల్ అనేవి ఎడార్లోనే కాదు, వారు తినే ఫుడ్ లో ఉంటాయి. అలాగే వారు వాడే కరెన్సీలో కూడా ఈ క్యామెల్ కనబడతాయి. అంతేకాకుండా వారు ఎడార్లో క్యామెల్ రేసింగ్ కూడా చేస్తూ ఉంటారు. అంతేకాకుండా సిటీలో కార్లతో పాటు ఒంటెలకు కూడా స్పెషల్ గా కార్ పార్కింగ్లు దుబాయ్ లో ఉంటాయి. ఎగ్జాటిక్ స్నాక్స్. మీరు కనుక వైల్డ్ యానిమల్స్ ని పెంచుకోవడానికి ఎఫోర్ట్ చేయగలిగితే మరి వాటికి ఫుడ్ కూడా ఆ రేంజ్ కి తగ్గట్టుదే పెట్టాలి. దుబాయ్ దేశంలో అయితే ఆయిల్ బావుల్ కి చెందిన ఫ్యామిలీ వారు పులుల్ని సింహాల్ని పెంచుకుంటారు. మరి వాటికి ఫుడ్ కింద ఏం పెడతారో తెలుసా? సముద్రంలో ఉండే షార్కుల్ని తీసుకొచ్చి వాటికి ఆహారంగా పడేస్తారు. చూసారు కదా, దుబాయ్ దేశం గురించి మీకు తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియోలో.